నా పేరు బాల రమేష్ అండి. మాది గొంతకల్ నియోజకవర్గం గుత్తి మండలం బ్రాహ్మణపల్లి విలేజ్ అండి. గత తెలుగుదేశం హయాంలో చాలా రోడ్లు అయితేనేవి నిత్యావసర వస్తువులు అయితే అన్ని బ్రహ్మాండంగా ఉండేటివి. ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక విధ్వంసంతో స్టార్ట్ చేసిందండి. ప్రజావేదిక కూల్చివేతలతో స్టార్ట్ అయ్యి ఇవాళ అనేక సంస్థలు కానీ ఇండస్ట్రీస్ కానీ ఏమి రాకోకుండా చేస్తూ ఉంది. ఇండస్ట్రీని బెదిరించడము, ఇండస్ట్రీస్ రాకోకుండా వాళ్ళందరిని అడ్డుకోవడము, లంచాలు అడగడము, వేధించడము, ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడము. నా మీద కూడా అండి 5 కేసులున్నాయి. 5 కేసులు బనాయించారు ఎలక్షన్లో కానీ. మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్లో వాళ్ళ అరెస్ట్ కాల్ చేసి నన్ను రాత్రి 12 గంటలకాడ కూడా తీసుకెళ్లిపోయారు. మళ్ళీ ఉదయం వచ్చి మీ ఎలక్షన్ బూత్లో కూర్చోవడం జరిగింది. ఇలాంటి విధ్వంసకాండలు చేస్తున్నారు. ఈ విధ్వంసకాండ పోవాలంటే తిరిగి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి. మళ్ళీ ఈ రాష్ట్రం పరిపాలన గాడిలో పడాలంటే చంద్రబాబు నాయుడు గారు సీఎం కావాలి. ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉంటుంది. అమరావతి అనే రాజధాని వెలుగొందుతుంది బాగా. ఇప్పుడు మనకి క్యాపిటలే లేదు. అసలు ఎవరన్నా మీది ఏ ఊరు అని అడిగితే మాది ఆంధ్రప్రదేశ్ అంటే మీకు రాజధాని లేదని అడుగుతున్నారు చాలామంది. ఇది చాలా దురదృష్టకరం. ఈ పరిపాలన అంత పలకారని మా యువనేత నారా లోకేష్ బాబు గారు చేపట్టిన యువగలం యాత్ర విజయవంతంగా పూర్తి చేసుకొని ఇవాళ అనంతపురం జిల్లా దాటి కర్నూలు జిల్లాలోకి, ఉమ్మడి కర్నూలు జిల్లాలోకి అడుగు పెడుతుంది. ఈ కర్నూలు జిల్లా ప్రజలు కూడా ఇదే బ్రహ్మరథంతో పట్టి యువగలం యాత్ర విజయవంతం చేస్తారని ఆశిస్తూ సెలవు. మీ రమేష్ బాలా.